అధ్యక్ష అధ్యక్ష 9 గంటలకు మొదలు పెట్టాం అధ్యక్ష, 9 గంటలకు మొదలు పెడితే అధ్యక్ష చూస్తే నాకు తెలిసి మూడు క్వశ్చన్ అయిపోయినట్టుండే. నాలుగో క్వశ్చన్ కూడా కనీసం ముందు అడుగు వేయలేకపోతా ఉన్న పరిస్థితి. అధ్యక్ష ఆశ్చర్యం కల్పించే విషయం ఏంటంటే అధ్యక్ష, సత్యప్రసాద్ గారు క్వశ్చన్ వేసినారు, ఆయన వేసిన క్వశ్చన్కు మంత్రులు రిప్లై చేసినారు, రిప్లై చేసిన తర్వాత కూడా మళ్ళీ ఆయనకు తిరిగి మైక్ ఇచ్చారు. మంత్రులు మామూలుగా రిప్లై చేసిన తర్వాత, వాళ్ళు క్వశ్చన్ వేసిన తర్వాత మంత్రులు రిప్లై చేసిన తర్వాత మామూలుగా ఇట్ ఇస్ క్వశ్చన్ ఇస్ సీల్డ్, ఇట్ ఇస్ ఆన్సర్డ్. అటువంటిది మళ్ళీ మీరు పెద్ద మనసుతో మళ్ళీ సత్యప్రసాద్ గారికి మళ్ళీ ఆన్సర్ చేయమని చెప్పి, మళ్ళీ మీరు రిబట్ చేయమని చెప్పి మళ్ళీ తనకు అవకాశం ఇచ్చినారు, మళ్ళీ ఆయన మాట్లాడడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కూడా మళ్ళీ దీన్ని ఎందుకు పెద్ద చేయడం ఎందుకులే అని చెప్పి మా మంత్రులు కూడా ఇంకా సరేలే అని చెప్పి నెక్స్ట్ క్వశ్చన్ కూడా పోయేదానికి కూడా రెడీ అయ్యారు. మీరు కొమ్మని చెప్పారు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు లేచి నేను మాట్లాడతా అని చెప్పి మళ్ళీ ఏదైతే చెప్పారు. ఎక్కడ అధ్యక్ష ఇది? ఇప్పుడు బేసిక్లీ ఆ మేనిఫెస్టో బేసిక్లీ ప్రతిరోజు అధ్యక్ష ఇది జరుగుతూనే ఉంది. ఒక అబద్ధం చెప్తారు, ఆ అబద్ధాన్ని నిజం అని చెప్పి 100 సార్లు చెప్తే అది అబద్ధం నిజం అవుతుంది అని చెప్పి నమ్మించడం కోసం మొత్తం శాసనసభలో ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం జరుగుతూ ఉంది. అధ్యక్ష ఇది మేనిఫెస్టో, ఇది మాకు 2 పేజీల మేనిఫెస్టో. ఇందులో ఏం, ఈ మేనిఫెస్టోలో రాసిన ప్రతి లైను, ఈ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశము మేము ఒక ఖురాన్లా, ఒక బైబుల్లా, ఒక భగవద్గీతలా భావిస్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజు ఇదే మేనిఫెస్టో ప్రతి మంత్రి దగ్గర ఉంది, ఇదే మేనిఫెస్టో ప్రతి ఎమ్మెల్యే దగ్గర ఉంది, ఇదే మేనిఫెస్టో గవర్నమెంట్ లో పనిచేస్తా ఉన్న ప్రతి అధికారి దగ్గర ఉంది, ఇదే మేనిఫెస్టోలో మా వెబ్సైట్ లోకి వెళ్ళి నొక్కితే ఎక్కడికైనా కూడా అందుబాటులో ఉంది. మా ప్రతి కార్యకర్త, గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా ఈ మేనిఫెస్టో ప్రతి ఒక్కరి దగ్గర అందుబాటులో ఉంది. అధ్యక్ష ఈ మేనిఫెస్టో అన్నది పూర్తిగా అన్ని రకాలుగా అందరి దగ్గర అందుబాటులో ఉంది. దీంట్లో మెన్షన్ చేసిన ప్రతి మాట, ప్రతి లైను తూచా తప్పకుండా ఇక్కడ అమలు చేస్తా ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ మేనిఫెస్టోని చూపించే మేము ఓట్లు అడిగాం. ఈ మేనిఫెస్టో చూపించిన తర్వాతనే, మేము ఓట్లు అడిగిన తర్వాతనే ప్రజలు మాకు ఓట్లేసి ఈ స్థానంలో మాకు మమ్మల్ని కూర్చోబెట్టారు. ఇందులో మెన్షన్ చేసిన ప్రతి లైను తూచా తప్పకుండా మేము చేస్తా ఉన్నా కూడా, ప్రతిదీ కూడా ఇంకా అన్ని విషయాలను వీళ్ళు చేస్తా ఉన్నారు, వీళ్ళకి ఎక్కడ మంచి పేరు వస్తా ఉంది అని చెప్పి ఏకంగా ఈర్ష్యతో, దుగ్ధతో, ఆక్రోశం తట్టుకోలేక దీంట్లో నుంచి, ప్రతి దాంట్లో నుంచి అబద్ధం చెప్పడం, అబద్ధం చెప్పి క్లియర్ కట్ గా దీంట్లో ఉన్నా కూడా, క్లియర్ కట్ గా ప్రతి అంశము దీంట్లో ఉన్నా కూడా, లైన్ బై లైన్ క్లియర్ గా క్లారిటీతో ఉన్నా కూడా దాంట్లో నుంచి అబద్ధాలు చెప్పడం, దాంట్లో మళ్ళీ లేదు అని చెప్పి వీళ్ళంతా కీళ్ళే అనుకోవడం, వీళ్ళంతా కీళ్ళే దాని గురించి మళ్ళీ మాట్లాడడం, మళ్ళీ వక్రీకరించడం, ఎక్కడికి అధ్యక్ష ఇది? దీంట్లో వెరీ క్లియర్ గా ఇదే రైతులకు సంబంధించి ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం 50,000 ఇస్తాం, పంట వేసే సమయానికి మే నెలలోనే 12,500 చొప్పున ఇస్తాం అని చెప్పి ఇంత క్లియర్ గా రాశాం. 50,000 ఇస్తాం, 12,500 అంటే దాని అర్థం 4 దఫాల్లో ఇస్తాము అని చెప్పి క్లియర్ కట్ గా ఉంది. దాని అర్థం ఇది మేము అధికారంలోకి వచ్చేసరికి మే 29 తారీఖు, మే 30 తారీఖు మేము అధికారంలోకి వచ్చాం. అంటే దీని అర్థం మేము ఇవ్వాల్సింది మళ్ళీ నెక్స్ట్ మేలో ఇవ్వాలి. అలాంటిది రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు అని చెప్పి దాన్ని అడ్వాన్స్ చేసి రబీలో అన్న కనీసం రైతులకు అందుబాటులోకి తీసుకొని రావాలని చెప్పి అక్టోబర్ 15 తారీఖునే ఇది ఇచ్చేదానికోసం అన్ని సన్నాహాలు చేసుకుంటూ ఏకంగా బడ్జెట్ లో కూడా దీన్ని ప్రతిపాదిస్తే 12,500 రూపాయలు ఇచ్చేదానికి ప్రతి లైను, దీంట్లో ఉన్న ప్రతి లైను మనస వాచ కర్మన దీనికి కట్టుబడి ఉండి ప్రతిదీ కూడా చేస్తా ఉంటే దాన్ని కూడా అర్థం చేసుకొని మంచి మనసుతో కంగ్రాచులేట్ చేయాల్సింది పోయి వక్రీకరిస్తూ దాంట్లో మళ్ళా అబద్ధాలు మోసాలతో దీన్ని సభను మొత్తం తప్పుదోవ పట్టించే కార్యక్రమం ప్రతిరోజు జరుగుతూనే ఉంది అధ్యక్ష. నిన్న ఇదే, మొన్న ఇదే, ఈ రోజు ఇదే. వీళ్ళకి అసలు చర్చ జరగాలని, సభ ద్వారా ప్రజలకు మంచి జరగాలి అన్న ఆలోచన వీళ్ళకి లేవు. ఎంతసేపు ఉన్నా కూడా అబద్ధాలు చెప్పాలి, వక్రీకరించాలి, ఎలా మోసం చేయాలి, సత్యదూరమైన మాటలు ఎలా చెప్పాలి అన్న దిక్కుమాలిన ఆలోచన తప్ప వేరు ఎటువంటి ఆలోచన లేదు. దయచేసి ఇంతటితో ఇప్పటికైనా ఆపండి అధ్యక్ష. మళ్ళీ ఇచ్చుకుంటూ పోతా ఉంటే ఎక్కడికి పోతా ఉందో తెలియదు. 10 సార్లు ఆయన మాట్లాడతారు అని చెప్పి మళ్ళీ మేము మాట్లాడతాం, ఇది ఎక్కడికి పోతా ఉంది?
కాబట్టి దయచేసి క్వశ్చన్ ఆర్ పూర్తి చేసేయండి. క్వశ్చన్ ఇంకా 10 క్వశ్చన్లలో 4 క్వశ్చన్లు అయినా ఇంకా 6 ఉన్నాయి. తర్వాత మన గవర్నర్ గారి ప్రమాణ స్వీకారానికి పోవాల్సిన పరిస్థితి ఉంది, అందరికీ తెలిసిన విషయమే. ఆ టైం వచ్చేసరికి ఇంకా పూర్తిగా హౌస్ కూడా మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ముందడుగు వేయమని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్ష మీతో.